친구. వెల్కమ్ టు 77 TV ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. ప్రకృతి వ్యవసాయంపై రసాయన రహిత సాగుకే శిక్షణ, ఆరోగ్యకర పంటల ఉత్పత్తికే సాధన. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సకాలంలో పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయవచ్చని బిసిటీ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ శైలజ కుర్రా అన్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరులో బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించిన 2 రోజుల శిక్షణా కార్యక్రమంలో గ్రామ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంలోని 9 ప్రాథమిక సూత్రాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా రైతుకు పెద్దగా పెట్టుబడి ఖర్చు లేకుండానే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని అన్నారు. వ్యవసాయంలో నాటు ఆవు ప్రాధాన్యతను వివరిస్తూనే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ప్రాధాన్యాన్ని తెలియజేశారు. చీడపీడలు పంటలకు సోకినప్పటికీ ఆదాయంలో నష్టం లేకుండా ఉండే విధంగా సమీకృత వ్యవసాయ విధానాలు పాటించాలని వాటి గురించి వివరించారు. సర్పంచ్ ఎర్రంశెట్టి రాజారావు మాట్లాడుతూ, గతంలో భాగవతల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగిన కార్యక్రమాలను కొనియాడారు. అయితే ప్రస్తుతం వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆందోళన చెందుతూ వాటి పరిష్కారాలు సూచించాలని శాస్త్రవేత్తలను కోరారు. రైతులు కూడా అత్యంత ఆసక్తితో తమ పొలంలోని కొంత భాగమైన ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా సాగు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 48 మంది రైతులతో పాటు అభ్యుదయ రైతులు బంటురాజు, వై రాజారావు, మాజీ సర్పంచ్ కె ఈశ్వరరావు, వెంకటరమణ, నరసింహారావు, వై వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ శిక్షకులు బొబ్బిలి సాంబమూర్తి, కాంతమ్మ, సాయి లక్ష్మి, గ్రామ వ్యవసాయ అధికారి నాయుడు పాల్గొన్నారు. ఒక పిడికెడు, ఒక దోసెడు, మర్రి చెట్టు, రావి చెట్టు కింద మట్టి తీసుకొచ్చి ఆ డ్రమ్లో వేయాలి. ఇవన్నీ కలిపి 200 లీటర్ డ్రమ్లో వేయాలి కదా, బకెట్ పెట్టారు అని 200 లీటర్ పెద్ద డ్రమ్ ఉందా పెళ్లిళ్ళకు వాడదాం, ఆ డ్రమ్లో వేసి మిగతాదంతా నీళ్లు కట్టాలి. మిగతాదంతా పనిచేసి వాళ్ళు ఎక్కువ ఉంటే దాని మీద ఇంకేమైనా ఉంటుంది. మా అత్త మా మామ ఉన్నారు కాబట్టి నేను తిట్టున్నాను అనుకుంటాం, మీరు మనసులో మాట్లాడకూడదు. కానీ అక్కడ ఏంటంటే అక్కడ మెండగారు ఉంటే కంపల్సరీ ఆ బోర్ ఉంటే ఆ బోర్ తోటి మనం అక్కడ పచ్చగా ఉంటుంది, మనకి మొత్తం అంతా ఎండిపోయింది. నేను సోలార్ తోటి ఆ ఉద్దేశంతోనే ముఖ్యంగా వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం మీద కొద్దిగా దృష్టి పెట్టాము. ఒకసారిగా అందరూ మారిపోతారనే ఆశ కూడా లేదండి, ఇది నెమ్మదిగా మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు గ్రామంలో ఇద్దరు చేస్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఒక 4 చేస్తారు. అలా మారడానికి ఒక 20-30 ఏళ్ళు టైం పడుతుంది, ఇబ్బంది ఏం లేదు, నెమ్మదిగానే వెళ్దాం. నెమ్మదిగా వెళ్ళేది శాశ్వతంగా ఉంటారు. ఒక్కరోజు మిమ్మల్ని అందరినీ మార్చుకుంటే మరుసటి రోజుకి పిచ్చి పడుతుంది అందరికి. అంటే ఒకసారి వీడి లాగా మానేశాడు అనుకోండి, మరుసటి పని చేయలేడు, ఏం దిక్కుతో తాగుడైనా అంతే. ఇది కూడా అంతే, మనకి వ్యసనంలాగా అయిపోయింది. మందులు వేస్తేనే తప్ప పొలం పండదు, మందు కొడితేనే తప్ప పురుగు తాగదు అన్న ఫీలింగ్ లో ఉండిపోయాం. దాని నుంచి బయటపడాలంటే అసలు ప్రకృతి వ్యవసాయం ఏంటి, నాటావు ఎందుకు, ఈ రెండింటి మధ్య సమన్వయం ఏంటి, అసలు పాడి పంట అన్న దానికి అర్థం ఏంటి, ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమం కేవలం దీనికోసమే. ఇప్పుడు మేము ఇస్తున్నది ట్రైలర్ మాత్రమే, సినిమా కాదు, పూర్తి సినిమా కాదు. ప్రకృతి వ్యవసాయం అంటే మినిమం అవగాహన ఎలా ఉండాలో దానికి మాకున్న పరిజ్ఞానం అంతా మేము పంచే ప్రయత్నమే చేస్తాం. ఇవాళ రేపు ఇవాళ ముఖాముఖి మాట్లాడుకుందాం, మీ అనుభవాలు చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.